ఉన్నాను. అలాగే ఈ ఇంకొక వారం 10 రోజుల్లో నా దృష్టికి వచ్చింది, మన రతన్ గారు నా దృష్టికి తీసుకొచ్చారు, పార్టీ ట్రెజరర్. ఆయన దృష్టికి తీసుకొచ్చింది ఏంటంటే, ఈ స్కీమ్, ఈ ఇన్సూరెన్స్ టైం అయిపోతూ ఉంది, ఎలక్షన్లు వచ్చేస్తున్నాయి, ఏం చేయాలంటే నేను ఒకటే చెప్పాను, ఈ వచ్చే కొద్ది నెలల వ్యవధి, ఈ 3 నెలలు 4 నెలలకి వచ్చే మన జన సైనికులకి వేయకండి, నేను ప్రత్యేక నేను తీసుకుంటాను. ఆ డబ్బులు నేను సినిమా చేసిన సంపాదన నుంచి నేను తిరిగి మన జన సైనికులకి ఇస్తానని చెప్పి 3.5 కోట్ల రూపాయలు ఎవరికి భారం కాకుండా, ఈ 3.5 కోట్ల రూపాయలు జన సైనికుల తరపున, వీర మహిళల తరపున వారి భద్రత కోసం నేను కడతానని చెప్పాను. ఆ విషయం కూడా మీకు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ సంపాదన అనేది మనం కూర్చోబెట్టి ఇంట్లో పెట్టుకుంటే ప్రయోజనం లేదు, ప్రజలకి పంచాలి. నా వ్యక్తిగత సంపాదనే పంచడానికి సిద్ధంగా ఉన్నవాడిని, ఉమ్మడి ప్రజా సంపాదనే, ప్రజా సంపాదనని అందరికీ పంచేలాగా భవిష్యత్తులో జనసేన